హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన బంధం ఫ్యామిలీలో నిరోషా గారు మన్స్ బేబీకి యూజ్ అయ్యే కొన్ని టిప్స్ని షేర్ చేయండి అక్క అని అడిగారండి నేను నా పిల్లలకి ఏ టిప్స్ అయితే యూజ్ చేశానో సేమ్ అవే టిప్స్ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అలానే నాకు తెలిసినంత వరకు అమ్మ చూసుకున్నంత ప్రేమగా భార్య చూసుకున్నంత బాధ్యతగా ఇంకా ఏ రిలేషను మనల్ని చూసుకోదండి అందుకని అంత ప్రేమగా అంత బాధ్యతగా మనం పిల్లల్ని చూసుకుంటాం కదా కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలానే ఒక చిన్న లైక్ చేయండి ఇది వింటర్ సీజన్ కదండి ఒక వింటర్ సీజన్ అనే కాదండి మన్స్ బేబీసు వాష్రూమ్కి వెళ్ళటానికి అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు టూ డేస్కి ఒకసారి మోషన్కి వెళ్తూ ఉంటారు అలాంటప్పుడు కంగారు పడకుండా మార్నింగే ఒక రెండు స్పూన్ల వాటర్ని అంటే గోరువెచ్చని వాటర్ని తాగిచ్చాము అంటే కనుక పదే పది నిమిషాల్లో వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళిపోతారండి చాలా ఫ్రీగా వెళ్తారు అలానే మనం ఈ బేబీస్కి సిక్స్ మంత్స్ నుంచి మనం వాటర్ని పడుతూ ఉంటాం కదండి ఈ వాటర్ని ఏ రోజుకి ఆ రోజు కాచి చల్లార్చ నీళ్ళు మాత్రమే పట్టాలి నేనైతే కనుక సిక్స్ మంత్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు కాచి చల్లార్చిన నీళ్ళు మాత్రమే పట్టాను ఈ నీళ్లు పట్టడం వల్ల వీళ్ళు తొందరగా సిక్కోకుండా ఉంటారు అంటే నీళ్ళ వల్లే అన్ని డిసీజెస్ వస్తూ ఉంటాయండి అంటే ఫీవర్ రావటం కానీ లేదా దగ్గు జలుబు మోషన్స్ అవ్వటం కానీ ఇవి నీళ్ళ మార్పిడి వల్ల ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అందుకే వీళ్ళకి బాయిల్ వాటర్ ఇవ్వటం చాలా మంచిది అలానే వాటర్ పోసే బాటిల్స్ కానీ పాల బాటిల్స్ కానీ కొద్దిగా గళ్ళు వేసి వెన్నీళ్ళు పోసి ఒక ఐదు నిమిషాలు ఉంచి ఇలా షేక్ చేసామంటే లోపల బాటిల్ మొత్తం క్లీన్ అవుతుంది అలానే బాటిల్ శుభ్రం లేకపోవటం వల్ల కూడా పిల్లలకి వాంతులు అవుతూ ఉంటాయండి ఇలా కాచి చల్లారచినీరు ఇలా బాటిల్ని శుభ్రం చేసుకొని ఇలా పోసి పెట్టుకున్నాము అంటే కనుక డే మొత్తం ఈ బాటిల్లో నీళ్ళే వాడుకోవచ్చు ఇవి కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి కాచి చల్లార్చి నీళ్ళు ఒక గిన్నెలో ఉంచి వాడుకోవటం కంటే ఇలా బాటిల్లో ఉంచుకొని ఒక చిన్న గ్లాసులో పోసుకొని వాడుకుంటే ఈ నీళ్ళు నైట్ వరకు ఫ్రెష్గా ఉంటాయి నలకలు పడకుండా అలానే పిల్లలకి మనం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పాలు పడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు కొంతమంది పిల్లలకి వాంతులు అవుతూ ఉంటాయి లేకపోతే తిన్నది సరిగ్గా డైజెషన్ అవ్వకుండా ఉంటుంది అలాంటి పిల్లలకి పాలు కాచేటప్పుడు ఇలా వాము మూట అంటే ఒక వైట్ క్లాత్ తీసుకొని చిటికేడు వాముని దాంట్లో వేసి ఇలా మూట కట్టేసేసి పాలు మరిగేటప్పుడు ఇలా వేసి మరగనిచ్చాము అంటే కనుక ఈ వాములో ఉన్న సారం మొత్తం పాలల్లో దిగిపోతుంది అప్పుడు వడకట్టేసేసి ఇలా వామును విడిగా ఉంచేసి పిల్లలకు పాలు పట్టామంటే కనుక వాంతులు అయ్యే పిల్లలకి వాంతులు అవ్వకుండా అలానే వాళ్ళ తిన్నది చక్కగా డైజెషన్ అవుతుంది డైజెషన్కి ఎటువంటి సిరప్లు కూడా వాళ్ళని అవసరం లేదు అలానే పిల్లలకి పాలు పట్టేటప్పుడు దాంట్లో షుగర్ వేస్తే కనుక వాళ్ళకి బాగా జలుబు చేస్తుంది షుగరు ఆరోగ్యానికి అంత మంచిది కూడా కాదు అందుకని నేనైతే సిక్స్ మంత్స్ నుంచి ఇప్పటి వరకు అంటే వాళ్ళకి ఇప్పుడు టెన్ ఇయర్స్ వచ్చినా సరే ఇప్పటి వరకు నేను పటిక బెల్లం పొడిని వాడి మాత్రమే వాళ్ళకి పాలు పడతాను ఈ పటికబెళ్ళ పొడు చాలా చలవ చేస్తుంది అలానే పిల్లలకు బలం కూడా అలానే పిల్లలకి పాలు పట్టేటప్పుడు అంటే ప్యాకెట్ పాలైనా సరే లేదా గేదె పాలైనా సరే దాంట్లో కొద్దిగా వాటర్ కలిపి పట్టడం చాలా మంచిది మన్స్ బేబీస్ ఉన్నవాళ్ళు అంటే మన్స్ బేబీస్ అనేవి కాదండి టెన్ ఇయర్స్లో పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇలా పటికి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసుకొని దాన్ని మిక్సీలో వేసేసి చక్కగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నారు అంటే కనుక వాళ్ళకి చిన్నపిల్లలకైతే పాలల్లో కానీ లేదా ఇడ్లీల్లో కానీ ఏదైనా స్వీట్ రెసిపీస్లోకి వాడుకోవచ్చు ఇప్పుడు పిల్లలు వాటర్ తాగేసి పాలు తాగేసి స్నానానికి రెడీ అవుతారు కదా ఇలా స్నానం చేసేటప్పుడు పిల్లలకి గల్లుప్పుతో దిష్టి తీసేసి అదే ఇప్పుడు మనం నెగిటివ్ ఎనర్జీ అంటున్నాం కదండి గల్లుప్పుతో చక్కగా దిష్టి తీసేసి బాడీ మొత్తానికి నెయ్యితో మసాజ్ చేసి సున్నిపిండితో నలుగుపెట్టి స్నానం చేయించామంటే వాళ్ళు చక్కగా నిద్రపోతారండి అదే కాకుండా సోప్స్ కానీ అలానే బేబీ ఆయిల్స్ కానీ వాడకుండా ఈ సున్నిపిండి నెయ్యితో స్నానం చేపిస్తే వాళ్ళ స్కిన్ కూడా చాలా బాగుంటుంది స్నానం చేయించిన తర్వాత కొన్ని నిప్పులు తీసుకొని దాని మీద ఇలా సాంబ్రాణి వేసి పిల్లలకు పట్టించామంటే కనుక వాళ్ళు చాలా ఫ్రెష్గా ఉంటారు ఇలా నిప్పుల మీద సాంబ్రాణి వేసినప్పుడు ఆ వేడి మనకు అరిచేతి కంటేలాగా పెట్టుకొని ఆ వేడిగా ఉన్న అరిచేతిని వాళ్ళ మాడి మీద అలానే బాడీ మీద పెట్టామంటే వాళ్ళు రోజు తలస్నానం చేస్తారు కదండి అందుకని వాళ్ళకు జలుబు చేయకుండా ఆ వేడిని అంటే ఆ సెగన్ అలా చూపిస్తే వాళ్ళకి జలుబు చేయకుండా ఉంటుంది అందరికీ నిప్పులు అవైలబుల్గా ఉండవు కాబట్టి ఇలా ధూప్ స్టిక్స్ మీద సాంబ్రాన్ పెట్టి కూడా వేసుకోవచ్చు పిల్లలకి ఈ సాంబ్రాను పట్టించిన తర్వాత ఇది మంచు కింద పెట్టేసాము అంటే కనుక ఆ రూమ్ అంతా మంచి వాసన వచ్చి అలానే పాప కూడా చక్కగా నిద్రపోతుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉండవు స్నానం చేపించిన తర్వాత బేబీస్కి మనం టిఫిన్ పెడతాం కదండి అంటే వాళ్ళకు అప్పుడే స్టార్ట్ అవుతుంది ఇవి తినేవి పెట్టడం అందుకని వాళ్ళకి అలవాటు లేక ఇడ్లీ పెట్టినా సరే ఊసేస్తూ ఉంటారు అందుకని ఇడ్లీలో కొద్దిగా పటికి బెల్లం వేసి ఇలా పాలు పోసి ఒక పది నిమిషాలు అలా ఉంచామంటే కనుక ఇడ్లీ మొత్తం పాలను పీల్చేసుకొని చాలా మెత్తగా అవుతుంది ఇది కనుక పెట్టారంటే పిల్లలు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా తింటారు అలానే గొంతున పడకుండా చాలా స్మూత్గా తినేస్తారండి ఇది సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లోపు పిల్లలకి కావాలంటే వన్ ఇయర్ తర్వాత వాళ్ళు కూడా ఇష్టపడితే ఇలా పెట్టచ్చు వన్ ఇయర్ తర్వాత బేబీస్కి మాత్రం ఇడ్లీలో చక్కగా నెయ్యి వేసి కొద్దిగా పటికి బెల్లం వేసి పెట్టామంటే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు కానీ ఈ నెయ్యి అనేది మనం ఇంట్లో చేసుకుంటేనే చాలా హెల్దీ అండి నేనైతే ఈ ఫుడ్ ఫిఫ్త్ మంత్ నుంచే పిల్లలకు అలవాటు చేశానండి అంటే రోజు ఒక పావు ఇడ్లీ ఒక టూ డేస్ తర్వాత కాఫీ ఇడ్లీ అలానే వన్ వీక్ తర్వాత ఒక ఫుల్ ఇడ్లీ ఇలా కొంచెం కొంచెంగా మనం ఫుడ్ని వెళ్ళి అలవాటు చేయాలి ఒకేసారి మొత్తం పెట్టేయకుండా వీళ్ళు నైన్ కల్లా స్నానం చేసి కడుపు నుండి టిఫిన్ తినేసి పడుకున్నారంటే ఒక టూ అవర్స్ అది తెలుగుస్తారండి ఆ టైంలో వీళ్ళకి బాగా ఆకలేస్తుంది అప్పుడు ఒక బిస్కెట్లో కొద్దిగా పాలు పోసి ఆ బిస్కెట్ కూడా బ్రిటానియా ఇలాంటివి కాకుండా ఏమన్నా సాల్టీ టేస్ట్ ఉండేవి లేదా వాము టేస్ట్ ఉండే బిస్కెట్స్లో కొద్దిగా పాలు పోసి పెట్టామంటే వాళ్ళు చక్కగా ఆడుకుంటారు బ్రిటాని లాంటి బిస్కెట్స్ అయితే అంటే ఫిఫ్త్ మంత్ నుంచి నేను బిస్కెట్ పెట్టడం స్టార్ట్ చేశా కాబట్టి వాళ్ళకి కొద్దిగా కడుపులో మందం చేస్తుందని చెప్పేసి ఈ సాల్టీ బిస్కెట్ని నేను సెలెక్ట్ చేసుకున్నానండి వీళ్ళు ఈ బిస్కెట్ తినేసి ఆడుకునే టైంలో వీళ్ళకి ఫుడ్ని ప్రిపేర్ చేద్దామండి ఒక గ్లాసు బియ్యంలో ఒక పావు గ్లాసు కందిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఇది మొత్తం శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒకటికి అంటే ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి మనమైతే నార్మల్గా ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేస్తాం కదా వీళ్ళ అన్నం జ్యూసీ జ్యూసీగా మెత్తగా ఉండాలి కాబట్టి ఒక గ్లాసుకి నాలుగు గ్లాసులు నీళ్ళు తీసుకుంటానండి ఇవి పోసేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న తోటకూరని యాడ్ చేసుకున్నానండి లేకపోతే కొద్దిగా గోంగూరను కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే రెండు మూడు ఆకులు మాత్రమే అలానే కొద్దిగా క్యారెట్ని కూడా తురిమి వేసేసుకొని కొద్దిగా వాముని యాడ్ చేసుకుంటున్నాను వాము వేసుకోవటం వల్ల పిల్లలకు మంచి డైజెషన్ ఉంటుందండి అలానే ఈ ఫుడ్ని ఎలా వండాలి అంటే ఫుడ్ ప్రిపరేషన్ మీకు జస్ట్ నేను చూపించానండి అసలు అయితే ఒక చిన్న గిన్నెలో ఇవి పోసి వండేస్తారు గ్లాస్ బియ్యం వాళ్ళు తినక తినలేరండి కాకపోతే నాకు వండటానికి కుదరదు కాబట్టి ఇలా మీకు వండి చూపించాను దీంట్లో నెయ్యి వేసి కొద్దిగా సాల్ట్ వేసి పిల్లలకు పెట్టామంటే వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు నిరోష గారు మీ పాప అయితే మాత్రం ఈరోజు చిన్నపిల్లలు తినే ఫుడ్ మొత్తం నాతో తినిపించేసిందండి ఎందుకంటే ఇలా చేసి వేస్ట్ చేయకూడదు కాబట్టి ఈ ఫుడ్ మొత్తం నేనే తినేసాను అలానే కొన్ని గోల్డెన్ డేస్ మాత్రం నాకు గుర్తొచ్చాయి మీ పాపకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పండి ఇలా చక్కగా బోన్ చేసేసి వీళ్ళు పడుకున్న తర్వాత ఒక టూ అవర్స్ లేకుండా ఉంటారు వాళ్ళు లేగసిన తర్వాత ఒక అరటిపండు పెడితే మాత్రం చాలా మంచిదండి అరటిపండు ఇలా కాకుండా ఇంకా నల్లగా పండిపోయి ఉంటుంది చూసారా అది పెడితే చాలా మంచిది తర్వాత ఇది వింటర్ చేసిన కదండి ఇప్పుడు కొన్ని టిప్స్ చూద్దాం పిల్లలకి బాగా జలుబు చేసినప్పుడు నా దగ్గర అయితే కర్పూరం బిల్లు ఉందండి కాకుండా ముద్ద కర్పూరం తీసుకొని ఇలా మెత్తగా చేసి దాంట్లో కొద్దిగా కొబ్బరి నూనె అలానే కొద్దిగా పసుపు వేసి బాగా కరిగేటట్టుగా కలుపుకొని ఈ ఆయిల్ని అంటే ఈ కొబ్బరి నూనె పసుపు కర్పూరం కలిసిన ఆయిల్ని పిల్లలకి ఈ మాడు మీద పెట్టాము అంటే కనుక జలుబు తొందరగా తగ్గుతుంది ఈ కర్పూరం వాళ్ళకి వాసన రావటం వల్ల అంటే వాళ్ళకి వాసన పీల్చుకోవటం వల్ల వాళ్ళ ముక్కులు చాలా ఫ్రీగా ఉంటాయి అలానే కొద్దిగా పాలల్లో అంటే వాళ్ళ తాగే పాలల్లో చిటికడి పసుపు వేసి కనుక పట్టామంటే కూడా జలుబు తగ్గుతుంది పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి కొద్దిగా పసుపు వేసి పిల్లలకు పాలు పట్టొచ్చండి ఇవన్నీ మా మామగారు అంటే విశాల్ వాళ్ళ జేజమామ చెప్పారండి ఈ టిప్స్ మొత్తం నేను పిల్లలకైతే ఇవే ఫాలో అయ్యాను అలానే పిల్లలకి ఇంట్లో కాచిన సారీ ఇంట్లో తయారు చేసిన నెయ్యి అలానే పంచదార బదులుగా పటికి బెల్లం వాడుకోవాలండి వాళ్ళ హెల్త్ మాత్రం చాలా ఇంపార్టెంట్ కదా అలానే మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అంటే ఒక వన్ డే కానీ టూ డేస్ కానీ మన చుట్టాలింటికి కానీ ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మాత్రం పిల్లల కోసం నెయ్యి పటికి బెల్లం ఇలా చిన్న చిన్న బాక్సులో వాళ్ళ కోసం కంపల్సరిగా క్యారీ చేయాల్సిందే అలానే మనం ఇంట్లో నెయ్యి కాచేటప్పుడు అంటే ఫస్ట్ కాచిన నెయ్యి అంటే నెయ్యి కాచిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఈ నెయ్యిని మళ్ళీ వేడి చేయకుండా ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాము అంటే కనుక పిల్లలకు జలుబు చేసినప్పుడు ఆ నెయ్యి వాసన కనుక చూపించామంటే జలుబు అండి రెండు రోజులు తగ్గిపోతుంది నేనైతే మా పిల్లలకు ఇప్పటికి కూడా అదే పని చేస్తాను ఇలా నెయ్యి అంతా పేరుకుంటుంది కదా ఇలా పేరుకున్న నెయ్యిని ఇలా రెండు వేలతో తీసి కొద్దిగా ఇలా రఫ్ చేసి వాళ్ళకి వాసన చూపించిన లేదా ఫస్ట్ కాచిన నెయ్యిని రెండోసారి వేడి చేయకుండా వన్ వన్ రాప్ మన ముక్కులో వేసినా సరే జలుబు అనేది వెంటనే తగ్గుతుంది ఇది సిక్స్ క్రిస్మస్ బేబీస్ నుంచి కూడా మనం యూస్ చేయొచ్చండి మా పిల్లలకు ఒక టెన్ ఇయర్స్ అయినా సరే ఈ టిప్ని నేను ఫాలో అవుతూ ఉంటాను జలుబు మాత్రం వెంటనే తగ్గిపోతుంది అలా ఒక పావు గ్లాసు వాటర్లో అంటే గోరువెచ్చని వాటర్లో కొద్దిగా అంటే ఒక పావు టేబుల్ స్పూన్ తేనె వేసి తేనె కలిసేటట్టుగా బాగా కలిపేసేసి పిల్లలకు మన కొద్ది కొద్దిగా స్పూన్తో పట్టించాము అంటే వీళ్ళకి బాగా పొడిదగ్గు వస్తూ ఉంటుంది కదండి ఆ అనేది వెంటనే తగ్గిపోతుంది ఇలా గంటకు ఒక రెండు సార్లు డే మొత్తం మనం అలా చేస్తూ ఉంటే కనుక అంటే మూడు నాలుగు స్పూన్లు పట్టిస్తూ ఉంటుంటే కనుక దగ్గు మాత్రం వెంటనే తగ్గిపోతుంది ఏజ్ పెరిగే కొద్దీ ఈ వాటర్ క్వాంటిటీని కొద్ది కొద్దిగా పెంచుకోవచ్చు మనమైతే కనుక ఒక టీ గ్లాస్ వాటర్లో వన్ స్పూన్ తేనె వేసుకొని తాగితే కనుక మనకు కూడా అనేది తగ్గిపోతుంది అలానే పిల్లలకి ఎక్కువగా ఫీవర్ వచ్చినా లేదా వాళ్ళకి వామిటింగ్స్ అయినా మోషన్స్ అయినా సరే బాగా నేర్చబడిపోతూ ఉంటారు మనమైతే కనుక ఓఆర్ఎస్ అని అవన్నీ ఇవన్నీ వాళ్ళకి పడతా ఉంటాం కదా కానీ ఓఆర్ఎస్లు పెట్టడం అంత మంచిది కాదండి నాకు తెలిసినంతవరకు నేనైతే కనుక ఒక గ్లాస్ వాటర్లో వన్ స్పూన్ షుగరు అలానే ఒక చిటికెడు సాల్ట్ వేసి కలిపేసేసి ఈ వాటర్ని పక్కన పెట్టేసుకుంటాను మంత్స్ వేపేసి కూడా అంటే ఒక నైన్ మంత్స్ టెన్ మంత్స్ వచ్చిన పిల్లలకు కూడా స్పూన్తో కొద్ది కొద్దిగా అంటే ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ పట్టామంటే కనుక వాళ్ళు బాగా రీ ఫ్రెష్ అవుతారండి అంటే నీరసం లేకుండా ఉండి ఇది మంచి గ్లూకోజ్ లాగా పనిచేస్తుంది వీళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ అంటే వన్ ఇయర్ లేదా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పిల్లలకి కొద్ది కొద్దిగా క్వాంటిటీ పెంచుకొని మనం పట్టవచ్చు కానీ చాలా బాగా పనిచేస్తుందండి అలానే సమ్మర్లో పిల్లలకు బాగా వేడి చేస్తుంది అంటారు కదా మన్స్ బేబీస్కి అయితే సబ్జా వాటర్ పడితే కనుక ఎక్కడ గొంతును పడుతుందని భయం వేస్తుందండి అలా కాకుండా ఒక చిన్న కుండ తీసుకొని దాంట్లో నీళ్లు పోసేసి ఒకటి లేదా రెండు ఖర్జూరాలు కనుక నానబెట్టి సాయంత్రం అయ్యేసరికి అంటే మార్నింగ్ ఎయిట్ ఆ టైంలో నానబెట్టేసేసి మధ్యాహ్నం రెండు ఒంటి గంటప్పుడు తీసి ఈ ఖర్జూరాన్ని పక్కన పెట్టేసేసుకొని ఖజూరం వేసిన నీళ్ళు ఉంటాయి కదండి ఆ వాటర్ని పిల్లలకు పట్టామంటే వాళ్ళకు బాగా చలవ చేస్తుంది చాలా మంచిదండి దీంట్లో వాళ్ళకి కావాలంటే కనుక కొద్దిగా బెల్లం వేసి కూడా పట్టచ్చు కానీ ఈ వాటర్ తాగటం వల్ల వాళ్ళు ఫుల్ ఎనర్జీగా ఉంటారు సమ్మర్లో అలానే బాగా చలవ చేస్తుంది ఖర్చూరాలు ఇలా డైరెక్ట్గా కాకుండా మెత్తగా కొట్టి కూడా వేసుకోవచ్చు అంటే చిన్న చిన్న ముక్కలు కూడా వేసుకొని నానబెట్టుకోవచ్చు అండి ఈ టిప్స్ అన్నీ నేను మా పిల్లలకి యూజ్ చేసినవి అండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మీరు తప్పకుండా ఫాలో అవ్వచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలానే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అవసరం అనిపిస్తే షేర్ చేయండి థ్యాంక్ యూ